ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమంబళం మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మామూలుగా మనం రోజువారీగా ప్రతిదాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అయితే ఇలా శుభ్రం చేసేవి మీరు గమనిస్తే అవి సోప్లైనా ఉంటాయి, డిటర్జెంట్లైనా ఉంటాయి, లేకపోతే ఇంకా తీక్షణమైన కాస్టిక్స్ అయినా ఉంటాయి. మళ్ళీ వీటితో అనేక ఇబ్బందులు. అలా కాకుండా సహజమైనటువంటి పదార్థాలతో ఈ క్లీనర్స్ని ఎలా తయారు చేసుకోవాలి? ఆల్ పర్పస్ క్లీనర్స్ అంటే దేనికైనా ఉపయోగించగలిగేటటువంటి ఈ పరిశుభ్రాన్ని చేసేటటువంటి పదార్థాలు, వీటిని తెలుసుకుందాం. ఈ సహజ పదార్థాలు ఎందుకు వాడాలి అంటే దీంతో ఇక్కట్లు ఉండవు, చిక్కులు ఉండవు. ఈ గ్రీజ్ కానీ లేకపోతే ఆయిలీనెస్ కానీ, మురికి కానీ ఇలాంటి వాటిని శుభ్రం చేస్తాయి. అంటే ఏదైనా మరకలను కానీ ఇలాంటి వాటిని, ముఖ్యంగా గ్లాస్ మీద కొన్ని మరకలు పడుతూ ఉంటాయి, వాటిని శుభ్రం చేయడానికి వీటిని మనం వాడుకోవచ్చు. అలాగే చెక్కలు, ఈ పాలిష్ పెట్టిన తర్వాత మనం ముట్టుకున్న తర్వాత మన ఈ మురికంతా చెక్కలు కంటుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఈ చెక్క సామాగ్రిని, చెక్క పనిముట్లని, చెక్క వస్తువుల్ని, వీటిని శుభ్రం చేయడానికి ఈ సహజ పదార్థాలను వాడచ్చు. అడిగి మించి ఏదన్నా ఒక ఫర్నిచర్ని కానీ లేకపోతే ఫ్లోరింగ్ని కానీ దీన్ని శుభ్రం చేయాలన్నా కానీ ఈ సహజమైనటువంటి క్లీనర్స్ని వాడచ్చు. ఇవి ఏం చేస్తాయి అంటే గ్రీజు అంటే అతుక్కునే తత్వం ఉండేటటువంటి పదార్థాలు తీసేస్తాయి, అలాగే మరకలను తీసేస్తాయి. ముఖ్యంగా ఏదన్నా మంచి స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్లో ఈ మరకలు పడినప్పుడు ఈ పదార్థాన్ని మీరు వాడచ్చు, ఈ సహజమైనటువంటి శుభ్రం చేసే పదార్థాన్ని. మొదట పదార్థాన్ని దీని తయారీని తెచ్చుకుందాం. ఇది ఆల్ పర్పస్ క్లీనర్. దీనికి మీరు వెనిగర్ని అలాగే ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఈ రెండింటిని ఇంకా ఇతర పదార్థాన్ని వాడి తయారు చేసుకోవాలి. ఎలా తెలుసుకుందాం. వెనిగర్ని ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి డీగ్రీజింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ జిడ్డుని తీసేసే తత్వం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ ప్రధానమైనటువంటి పదార్థం కింద వాడాలి. దీని తయారీని తెలుసుకుందాం. ఒక అరకప్పు వైట్ వెనిగర్ని తీసుకోండి ఒక స్ప్రే బాటిల్లోకి. వైట్ వెనిగర్ అంటే వెనిగర్ రకాలు ఉంటాయి, యాపిల్ సిడర్ వెనిగర్ అని, ఇలాగా వీటిలో వైట్ వెనిగర్ని తీసుకోండి. ఇది మీకు శుభోదయంలో దొరుకుతుంది. ఒక స్ప్రే బాటిల్ అంటే ఇట్లాగా పిచికారీ చేయడానికి వాడేటువంటి బాటిల్, మామూలుగా మనకి హెయిర్ కటింగ్ సెలూన్లో వాడతారే పిచికారీ బాటిల్ అలాంటిదే మీకు ఈ నావల్టీ స్టోర్స్లో దొరుకుతుంది. దీంట్లో ఒక అరకప్పు వైట్ వెనిగర్ తీసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూను ఆర్గానిక్ లిక్విడ్ సోప్ కలపండి. అంటే ఏంటంటే ఇది మనకి చేతులు వాష్ చేసుకోవడానికి హిమాలయ డ్రగ్ కంపెనీ ఇలాంటివి అమ్ముతూ ఉంటాయి, ఆర్గానిక్ లిక్విడ్ సోప్. అంటే మామూలు సోప్ ఏమో మీకు ఘన పదార్థంగా ఉంటుంది, ఇదేమో లిక్విడ్ లాగా ద్రవయుక్తంగా ఉంటుంది. దీన్ని తీసుకోండి ఒక టీ స్పూన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 15 చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అని దొరుకుతుంది. ఇది మీకు అరోమాటిక్ ఆయిల్స్ అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది, దీన్ని కలపండి. అలాగే ఒక 2 కప్పులు మామూలు నీళ్ళు కలపండి. చివరిగా ఏం చేస్తారంటే ఒక 2 టీ స్పూన్లు తినే సోడా అంటే బేకింగ్ సోడా కలపండి. అది కలిపి కలపడంతో ఎలా బుడగలు వస్తూ ఉంటాయి, అంటే మనం ఏదైనా నూనెలో ఏదైనా బజ్జి ఇలాంటివి వేస్తే ఎలాగా పొంగుతుందో అలాగా అది ఆరే వరకు ఆగండి. మొత్తం ఆరిన తర్వాత అప్పుడు మూత పెట్టండి. మూత పెట్టి బాగా దీన్ని షేక్ చేయండి. తర్వాత దీన్ని ఇక వాడుకోవడానికి సిద్ధమైంది. ఎక్కడైతే మీకు జిడ్డు ఉందో, ఎక్కడైతే మీరు శుభ్రం చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ స్ప్రే బాటిల్ తోటి శుభ్రం చేయండి. తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తోటి దాన్ని క్లీన్ చేసేయండి, ఒక స్పాంజ్తో కానీ లేకపోతే ప్యానల్ క్లాత్తో కానీ లేకపోతే ఒక కాటన్ గుడ్డతో క్లీన్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారా, సహజమైన పదార్థంతో మనం ఇలాగ ఆల్ పర్పస్ క్లీనర్ని తయారు చేసుకున్నాం. ఈ పద్ధతి మరీ మళ్ళొకసారి తెలుసుకుందాం. ఒక అరకప్పు వైట్ వెనిగర్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. దీనికి ఒక టీ స్పూన్ ఆర్గానిక్ లిక్విడ్ సోప్ను కలపండి. అలాగే ఒక 15 చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఇంకా 2 కప్పులు నీళ్లు కలపండి. చివరిగా 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా అంటే తినే సోడా అంటే వంట సోడాను కలపండి. అది పొంగటం మొదలెడుతుంది. పొంగు ఆగిన తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టండి. మూత పెట్టి బాగా షేక్ చేయండి ఈ స్ప్రే బాటిల్ని. ఇప్పుడు దీన్ని ఉపయోగించండి, అంటే స్ప్రేలాగా ఉపయోగించి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ ఆ తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ తోటి, కాటన్ క్లాత్ తోటి కానీ స్పాంజ్తో కానీ శుభ్రం చేయండి. ఇలాంటిదే ఆల్ పర్పస్ క్లీనర్ని తెలుసుకుందాం. మరొకటి, ఇది నిమ్మ వెనిగారు బేకింగ్ సోడాలని ఇలాంటి వాటిని ఉపయోగించి చేసుకునేటటువంటి చక్కటి క్లీనర్.
ఈ నిమ్మను ఎందుకు వాడామంటే వెనిగర్ లాగా ఇది కూడా అంతే, దీంట్లో ఈ జిడ్డును తీసేసే తత్వం ఉంటుంది. అందుకే మనం రెస్టారెంట్లలో భోజనం తిన్న తర్వాత లేదా ఆహార పదార్థాలు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ఆ జిడ్డంతా వేరుచుకోవడానికి ఫింగర్ బౌల్లో నిమ్మకాయలను వేసిస్తారు. ఈ నిమ్మతోటి మనం శుభ్రం చేసుకుంటే జిడ్డు పోతుంది. కాబట్టి ఇది జిడ్డు పోవటం కాదు, నిమ్మకి మరొక తత్వం ఏంటంటే మరకలని తీసేసే తత్వం ఉంటుంది. అంటే మరకలు మచ్చలు ఇలాంటి వాటిని ఇది తొలగిస్తుంది. అందుకే మించి మంచి స్పార్క్లింగ్ అంటే మంచి మెరుపుతో ఉండేలాగా చేస్తుంది దీంతో క్లీన్ చేసిన తర్వాత. ఇక వెనిగర్ అంతే డీగ్రేజర్, సహజమైనటువంటి డీగ్రేజర్, ఈ రెండింటిని వాడుతున్నాం. ఎలా? ఒక అరకప్పు వైట్ వెనిగర్ని స్ప్రే బాటిల్లో తీసుకోండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలపండి. టేబుల్ స్పూన్ అంటే పెద్ద చెంచాలు. నిమ్మరసాన్ని ఫ్రెష్గా స్క్వీజ్ చేసి కలపండి వెనిగర్కి, వైట్ వెనిగర్కి. అలాగే 2 కప్పుల నీళ్లు కలపండి. ఇంకా 5 లేదా 6 చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది దొరుకుతుంది, ఇది కలపండి ఫ్రాగ్రెన్స్ కోసం. చివరిగా 1-2 టీ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి, అంటే వంట సోడా, అంటే తినే సోడా. చెప్పుకున్నట్టుగా ఈ వంట సోడా కలిపి కలపడంతో కాస్త పొంగుతూ ఉంటుంది, అది చేతుల మీద పడకుండా చూసుకోండి. తర్వాత 4-5 నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టి ఇప్పుడు దీన్ని స్ప్రే చేయండి. ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో మరకలు ఉన్నాయో అక్కడ స్ప్రే చేసి ఆ తర్వాత ఉదాహరణకు వుడెన్ ఫర్నిచర్ కానీ, క్రోమ్ ఫిక్సర్స్ కానీ, బాత్రూమ్ కానీ, అలాగే విండోస్ కానీ, లేదా ఇలా మిర్రర్స్ ఎక్కడన్నా అద్దాలు ఉంటే అక్కడంతా స్ప్రే చేయండి. తర్వాత ఒక క్లాత్ తోటి, ప్యానల్ క్లాత్ కానీ లేకపోతే స్పాంజ్తో కానీ శుభ్రం చేసేసేయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. సహజమైనటువంటి క్లీనర్ని వాడాలనుకున్నప్పుడు మీరు దీన్నైనా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ పద్ధతి మరొకసారి చూద్దాం. 1/2 కప్పు వైట్ వెనిగర్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలపండి. అలాగే 2 కప్పుల నీళ్లు కలపండి. ఇంకా 5 లేదా 6 చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఈ స్ప్రే బాటిల్కి యాడ్ చేయండి. చివరిగా ఏం చేస్తారు అంటే 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా అంటే వంట సోడాని, తినే సోడాని కలపండి. పొంగు ఆగిన తర్వాత మూత పెట్టేయండి. బాగా దీన్ని షేక్ చేసి సిద్ధం చేసుకోండి. ఎక్కడైతే మీకు మచ్చలు మరకలు ఇలాంటివి ఉన్నాయో, ఎక్కడైతే వీటిని తొలగించాలనుకుంటున్నారో అక్కడ స్ప్రే చేయండి. స్ప్రే చేసి అది కాస్త తడైన తర్వాత ఒక టవల్తోటి కానీ, ఒక ప్యానల్ క్లాత్ తోటి కానీ, స్పాంజ్తో కానీ శుభ్రం చేసేయండి. అయితే దీన్ని ఇలాగా మీరు ఈ రెండిట్లో ఏ దాన్నైనా తయారు చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక చల్లగా ఉండేటువంటి ప్రాంతంలో పెట్టండి. ముఖ్యంగా ఈ మీ ఇంట్లో ఏమైనా పెట్టి యానిమల్స్ ఉంటే అవి దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ దీంట్లో ద్రవం తాగితే మళ్ళీ దానికి వాంతులు ఇలాంటివి అయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే పిల్లలకి అందరం ఇవ్వకుండా చూడండి. ఒకసారి దీనివల్ల కొంతమందికి ఎలర్జీలు రావచ్చు. అందుకని ముందు మీరు వాడేటప్పుడు కొంచెం స్ప్రే చేసి ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూడండి. ఇలాగా ఈ సహజ పదార్థాన్ని వాడుతూ మీరు సహజంగా మచ్చల్ని మరకల్ని క్లీన్ చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.